భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పిస్తే అది అభివృద్ధి. ఇసుక దొంగ నుంచి వేరే రాష్ట్రాలకు పంపించి లూటీ చేసి పొట్ట నింపుకుంటే అది విధ్వంసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా విధానం అభివృద్ధి, వీళ్ళ విధానం విధ్వంసం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈరోజు మందుంది, ఇప్పుడే తమ్ముడు చూపించాడు. చాలా మంది కష్టపడతారు, కష్టపడినాక సాయంత్రం అయితే ఒక పెగ్ చేసుకోవాలనుకుంటారు, అవునా కాదా? వాస్తవాలే మహాడుకుందాం. ఆ బలహీనత అర్థమైంది సైకో జగన్ రెడ్డికి. మీ మీద కన్నేశాడు, మీరు ఎంత రేటు పెంచినా తాగుతారు, ఏ బ్రాంది ఇచ్చినా తాగుతారు. అక్కడి నుంచి మొదలుపెట్టాడు కల్తీ కల్తీ వ్యాపారం, రేట్లు పెంచడం, పేదవాడి రక్తాన్ని తాగడం. న్యాయమా ఇది? ఆర్థికంగా మీరు చితికిపోయారు, అవునా కాదా? మా తమ్ముడు అక్కడ కూడా చూపిస్తున్నాడు. తమ్ముళ్ళు ఇంకా రాను రాను, బ్రాండీ బాటిల్ ఎక్కువ వస్తాయి మీటింగ్లు కూడా నిరసన కింద. ఆ బ్రాండీ తాగిన వాడు, ఆ మద్యం తాగిన వాడు తిట్లే తిట్లు, మామూలు తిట్లు కాదు. అదే మద్యాన్ని నియంత్రణ చేసి ధర కూడా నియంత్రణ చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడితే అది అభివృద్ధి. మీ అనారోగ్యానికి కారకులు చేసి మిమ్మల్ని నాశనం చేస్తే అది విధ్వంసం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం ఆలోచించండి, మద్య విషయంలో ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతానని చెప్పాడా లేదా? జ్ఞాపకం ఉందా మీకు? జ్ఞాపకం ఉంటే చేతులు పైకెత్తండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు ప్రజలు మర్చిపోయారు, మీ చెవుల్లో పూ పెట్టాలనుకుంటున్నాడు, కానీ అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి చెవిలో పూ పెట్టాలి. రేపు పెడతారా? మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు మీ ఊరికొచ్చి అడిగితే, మీ ఓటు అడిగితే మద్యపాన నిషేధం చేసిరా అప్పుడు మాట్లాడదామని గట్టిగా చెప్పే ధైర్యం మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పండి, కూడా చెప్పండి. జగన్ రెడ్డి నీ పని అయిపోయింది, ఇంకేం మిగిలేదేమీ లేదు. ఇంకొక విషయం చూడండి, కరెంటు తమిళలో కరెంటు సంస్కరణ తీసుకొచ్చింది నేనే ఈ దేశంలో. జ్ఞాపకం ఉందా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కరెంటు వచ్చేది కాదు, 95 నుంచి 2000 వరకు నేను సంస్కరణ తీసుకొచ్చి 2004లో మిగులు కరెంటు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ మనం అపోజిషన్ లోకి వచ్చాం, 2014లో 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత, దానివల్ల పరిశ్రమలకు కూడా కరెంటు కోత. నేను వచ్చిన 100 రోజుల్లో కరెంటు ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చానా లేదా? ఎప్పుడన్నా కరెంటు కోత ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రేట్లు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా. కారణం ఏంటి? సమర్థత. ఆ రోజు నేను ఆలోచించింది నా ప్రజల కోసం కరెంటు రేట్లు పెంచకుండా వినూత్నమైన పద్ధతిలో కరెంటు తగ్గించే విధానానికి ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడికక్కడ కరెంటు లాసుల్ని అరికట్టాం, ఎక్కడికక్కడ కరెంటు అదనంగా ఉత్పత్తి చేశాం, ఎక్కడికక్కడ సోలార్ కరెంటు 10 రూపాయలుంటే 2 రూపాయలకు తగ్గించిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఏం జరిగింది? అసమర్థత, అవినీతి, ఎక్కడ చూసినా ఈ పేదవాణ్ణి దోచుకోవడానికి
కరెంట్ కూడా 7 8 సార్లు పెంచేసారు అవునా కాదా ఇప్పుడే ఒక తమ్ముడు చూపి